గొర్రెల పంపిణీ కుంభకోణంలో దర్యాప్తును ముమ్మరం చేసిన ఏసీబీ మరికొందరి ప్రమేయం ఉన్నట్లు భావిస్తోంది ఇప్పటికే అరెస్ట్ చేసిన నలుగురు ప్రభుత్వ అధికారులను నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రశ్నించనున్నారు కేసులో అరెస్టై చెంచలగూడ జైల్లో నలుగురు అధికారులను బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించనున్నారు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మొయిద్దీన్ కుమారుడు ఐక్రముద్దీన్ అహ్మద్తో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీయనున్నారు వారి బ్యాంకు లావాదేవీలు పరిశీలించనున్నారు రైతులకు ఇవ్వాల్సిన సొమ్మును బినామీ ఖాతాలకు మళ్లించిన విధానంపై వివరాలు రాబట్టనున్నారు